సభకు నమస్కారం సార్. చూస్తాం నాకు ఇక్కడికి వచ్చేవరికి బయోపిక్ తెలియదు. వాస్తవంగా బయోపిక్ గురించి ప్రజాసేవ గురించి సింపుల్ గా రెండు మాటల్లో వివేక్ గారు చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా ఇంకొక చిన్న మాట చెప్తా. నా పిల్ల జెండా సినిమా హిట్ అయినప్పుడు వివేక్ గారు మన ఇండస్ట్రీలో కొంతమంది మేనేజర్స్ ఇట్లా మా ఊర్లో కొంతమంది ఇట్లా అడిగితే నేను ఎవరికి చేతి నుంచి ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్ పంపించండి, స్కూల్స్ నేను డీటెయిల్ పంపిస్తాను అని కొంతమందికి పంపించా. నాకు చాలా హ్యాపీ, అది గుర్తొచ్చింది. గారు మేము బాస్ సినిమా తీసాం నాగార్జున చెప్తా, గుంటూరు ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు పబ్లిసిటీ కోసం ఏదో ప్లాన్, ప్రతిదానికి ఏదో చేస్తూ ఉంటాం కదా, ఈ ప్లాన్ దీని ఒక మంచి ప్లాన్ చెప్పారు సార్. పబ్లిసిటీ కోసం ఏం చేద్దామంటే నోట్ బుక్స్ పంచి పెడదామండి, దానిపైన బాస్ అని అంటిద్దాము అని చెప్పి చాలా ఎన్ని వందల ల్యాక్ బుక్స్ పంచి పెట్టారు అప్పుడు. అది కొంతమంది హెడ్ మాస్టర్ పిలిచి నాగార్జున గారి చేతుల మీదుగా ఇష్యూ చేయించి అలా పంపించాం. థ్యాంక్ యూ సార్, గుర్తుచేసారు నాకు గుర్తురాదు. ఎనిమిదో పాయింట్స్ వస్తే, ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి కారణం ఫస్ట్ దుర్గ. ఇది దుర్గ నాకు 3 సంవత్సరాల నుంచి పరిచయం, మంచి టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్. నాకు కూడా కథ చెప్పారు, నాకు కథ చెప్తే నేను తీద్దామన్నా. కాస్టింగ్ దగ్గర మా ఇద్దరికి గొడవ అయింది, అలా ఇలా అనుకుంటాం. నేను డైరెక్టర్ గా మంచి టాలెంట్ అనిపిస్తుంది, చేద్దామంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అనుకుంటున్నాము, అలా అలా లేట్ అయింది నాకు. ఈ లేట్ అయిన ప్రాసెస్ లో ఆయన ఇంకొక అమ్మఒడి కిషోర్ గారు మా సినిమాలో కూడా యాక్ట్ చేశారు గతంలో, ద్రోణ అనే సినిమాలో. మాకు మంచి పరిచయం, మంచి ఆర్టిస్టు అయితే దీంట్లో నాకు ఆయన ఒక విజృంభణ కనపడింది. ఆర్టిస్ట్ గా ఆయన పెద్ద ఇంకొక అవతారంలో వచ్చాడు, చాలా గొప్పగా దానికి ఒక కళాముచల్లి నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒక రోజు గొప్ప ఆశీస్సులు కొంతమంది దొరికితే ఆ కొంతమందిలో ఈయన ఖచ్చితంగా ఈ సినిమాతో ఏదో ఒక గొప్ప జరిగింది. తన కెరీర్ కి మలుపు జరిగింది అని నేను భావిస్తున్నాను. దీన్ని ఎంతో పాటు నేను చూసా కదా, ఆయన ఒక స్పెషల్ అనిపించింది క్యారెక్టర్. ఆయన కెప్టెన్ క్యారెక్టర్ ప్రవీణ్ ఐపీఎస్ దాన్ని చేయటం, ఆ క్యారెక్టర్ తనకు రావడం కూడా నాకు మీకు అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఇక విషయానికి వస్తే రిలీజ్ సినిమా ఇది ఎలక్షన్ పీరియడ్, ఇలాంటి ఎలక్షన్ టాపిక్స్ ఉన్న సినిమా. డైలాగ్స్ ఎవరో ఒకరు బాగా రాశారు. ఇది బాగా రాశారు, ఇది పట్టుకుంటే మటుకి ఇక అంతు లేకుండా వెళ్ళిపోతుంది సినిమా, చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇంకా ప్రమోషన్ రిలీజ్ దాన్ని ఎలా ఉండాలి అనేది వివేక్ గారి వెనకాల షాడో ఉంది కాబట్టి మీకు మంచి ప్లానింగ్ ఉంటుంది. డెఫినెట్ గా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మిగతా ఆర్టిస్టులు అందరూ నాకు తెలియదు, అందరికి టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ డైరెక్టర్ గారికి నందా గారికి అయితే మట్టికి చాలా పెద్ద పేరు వస్తుంది ఈ సినిమాతో. టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దేవదాస్ గారు ద్వారా పరిచయం, దాదాపు 10 సంవత్సరాలు. పూర్ణ అని ఒక సినిమా వచ్చింది హిందీలో, ఆ పూర్ణ బయోపిక్ లో
అమ్మాయిని ఇన్స్పైర్ చేసిన ఆఫీసర్ గా సార్ కనపడతారు. సో ఆ సినిమా చూసినప్పుడు ఫస్ట్ తెలిసింది నాకు, అప్పటికి ఆయన ఇంకా సర్వీస్ లో ఉన్నారు. సో బేసిక్ గా ఆ పూర్ణతో పాటు ఆనంద్ అనే ఒక అబ్బాయి కూడా ట్రైన్ అయ్యి ఎవరెస్ట్ ఎక్కారు. ఇద్దరు ట్రైబల్ ఏరియా నుంచి పిల్లల్ని తీసుకుని వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని స్పాన్సర్ చేసి వాళ్ళని ఎవరెస్ట్ ఎక్కడానికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చి వాళ్ళకి ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళారు. ఆ ఆనంద్ అనే అబ్బాయి మా ఊరు పక్కన భద్రాచలం దగ్గర, మాది కూడా ట్రైబల్ ఏరియా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకరికి డబ్బు సాయం కన్నా ఇంకేదైనా వేరే సాయం కన్నా కూడా విద్యాదానం ఎంత గొప్పగా ఉంటుంది. ఎంతో మంది లైఫ్ ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీర్చిదిద్దారు. సో న్యాచురల్ గా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా వాళ్ళ జీవితాలు ఒక మంచి పదంలోకి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్ గా వాళ్ళు ఇంకొక అంటే వాళ్ళు తీసుకున్న సాయానికి వాళ్ళు తిరిగి చేయాలనుకున్న దానికి ఇంకో 10 మందిని చదివిస్తారు. అలా చాలా మందిని చదివిస్తూ ఎంతో మంది జీవితాలని తీర్చిదిద్దారు. సో అదొక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి మనందరం కూడా. ఇందాక నేను చెప్పినట్టు మాది ప్రైవేట్ అని చెప్పాను కదా, మా ఫాదర్ కూడా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. అప్పుడు మా ఫాదర్ స్కూల్ హెడ్ మాస్టర్ చేసేవారు. చేసినప్పుడు 7th క్లాస్ లో ఒక అమ్మాయి ట్రైబల్ అమ్మాయి, ఆ అమ్మాయి నేను పేరు కావాలని చెప్పట్లేదు, ఆ అమ్మాయి 7th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ 8th క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత అమ్మాయి రాలేదు స్కూల్ కి. మా ఫాదర్ అడిగారు ఎందుకు రావట్లేదు అంటే, వాళ్ళ ఫాదర్ గొర్రెలు కాస్తారండి, వాళ్ళకి ఆర్థికంగా బాగాలేదు, అందువల్ల అమ్మాయి ఇళ్లలో పనులు పెడుతుంది అని చెప్తే, అమ్మాయిని మా నాన్నగారు ఏమన్నారంటే, అప్పుడే నేను జస్ట్ మా అమ్మాయి అమెరికా వెళ్ళాడు ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళ చిన్న చిన్న మేము పెద్ద వెల్ ఆఫ్ ఏం కాదు. అయితే మా అమ్మాయికి నాకు ఫోన్ చేశారు, చేసి కొంచెం మనం ఈ అమ్మాయిని 10th క్లాస్ వరకు కృషి చేద్దాము, ఇక్కడే స్కూల్ కాబట్టి అన్న. అమ్మాయి 10th క్లాస్ మా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. మళ్ళీ మా నాన్నగారు ఏమన్నారంటే, పక్కన భద్రాచలం పంపించి అమ్మాయిని ఇంటర్ వరకు చదివిద్దాము, ఎందుకంటే ఇంటర్ చదివిందంటే ఇంకేదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను. అమ్మాయి మళ్ళీ ఇంటర్లో మళ్ళీ చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. తర్వాత డిగ్రీ వరకు చదివిద్దాం, డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సీ అయిపోయింది. ఎంఎస్సీ అయిపోయి ఇప్పుడు అమ్మాయి గ్రూప్ వన్ లో చాలా పెద్ద ఉద్యోగం చేస్తూ, అమ్మాయి అట్లీస్ట్ అమ్మాయి ఉద్యోగం వల్ల ఒక 100 కుటుంబాలను ఈజీగా అమ్మాయి హెల్ప్ చేస్తుంది. సో ప్రవీణ్ కుమార్ గారిని చూసిన రోజు కూడా నాకు అదే గుర్తొచ్చింది అనమాట. అంటే ఎంత మంది లైఫ్ మా నాన్నగారు ఇద్దరు ముగ్గురికి ఇలా చేస్తుంటే, మా నాన్నగారి ద్వారానే ఇంత మార్పు వచ్చిందంటే, ప్రవీణ్ కుమార్ గారి ద్వారా 8,000 కుటుంబాలు బాగుపడి ఉంటాయి అన్నది చెప్తుంది. ఇప్పుడు సినిమా గురించి వస్తే, దుర్గా గారు నాకు ఫస్ట్ నుంచి పరిచయం. ఈ ప్రొడ్యూసర్ గారు వచ్చి అడిగినప్పుడు ఎవరన్నా మంచి డైరెక్టర్ చెప్పానంటే మన దుర్గా గారిని చెప్పాను. సో ఆయన సినిమా చాలా బాగా తీశారని తర్వాత వారు కితాబు ఇచ్చారు. అలాగే మా నందకిషోర్ గారు కూడా చాలా మంచి యాక్టర్, వీళ్ళందరూ కలిసి ఒక మంచి బయోపిక్ తీశారు. ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. నాకు ఇక్కడికి వచ్చేవారికి బయోపిక్ అని తెలియదు వాస్తవంగా. బయోపిక్ గురించి ప్రజాసేవ గురించి సింపుల్ గా 2 మాటల్లో ఫాలో డ్రైవర్ వివేక్ గారు చెప్పారు, దాన్ని బట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా అంటే చిన్న మాట చెప్తా, నా తెలుగు గారు సినిమా హిట్ అయినప్పుడు వివేక్ గారు మన ఇండస్ట్రీలో కొంతమంది మేనేజర్స్ ఇట్లా మా భూమిలో కొంతమంది ఇట్లా అడిగితే, నేను ఎవరికి చేతి నుంచి ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్ పంపించండి, స్కూల్స్ నేను డీటెయిల్ పంపిస్తానని కొంతమంది పంపించా. నాకు చాలా హ్యాపీ, అది గుర్తొచ్చింది. డిఎస్ఆర్ గారు, నేను బాస్ సినిమా తీసిన మ్యాగజైన్ చెప్తూ గుంటూరు ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎస్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు పబ్లిసిటీ కోసం ఏదో ప్లాన్ ప్రతిదానికి ఏదో చేస్తూ ఉంటాం కదా, ఈ ప్లాన్ దీని ఒక మంచి ప్లాన్ చెప్పారు సార్. పబ్లిసిటీ కోసం ఏం చేద్దాం అంటే నోట్బుక్స్ పంచి పెడదామండి, దానిపైన బాస్ అని అంటిద్దాము,
అని చెప్పి చాలా బుక్స్ ఎన్ని వందలు 1 lakh బుక్స్ పట్టు పెట్టారు అప్పుడు. అది కొంతమంది హెడ్ మాస్టర్ పిలిచి నాగార్జున గారి చేతుల మీదుగా ఇష్యూ చేయించి అలా పంపించాం. థ్యాంక్ యూ సార్, గుర్తు చేశారు మా గుర్తురాలి. తెలుగు పాయింట్ చూస్తే ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి కారణం ఫస్ట్ దుర్గా. దుర్గా నాకు 3 సంవత్సరాల నుంచి పరిచయం, మంచి టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్. నాకు కూడా కన్ఫ్యూటెడ్, నాకు కథ చెప్తే నేను తీద్దాం అన్నా. కాస్టింగ్ దగ్గర మా ఇద్దరికి గొడవ అయింది. అలా ఎలా అనుకుంటాం, మేము డైరెక్టర్గా మంచి టాలెంట్ అనిపిస్తుంది చేద్దామంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అనుకుంటున్నాము, అలా అలా లేట్ అయింది నాకు. ఈ లేట్ అయిన ప్రాసెస్లో ఆయన ఇంకో కొమ్మ పట్టుకుని అలా వివేక్ గారు చేతికి వచ్చినట్టున్నాడు. చాలా హ్యాపీ, మంచి సపోర్ట్ వివేక్ గారు, మంచి భవిష్యత్తు ఉంటుంది, బాగా తీశారు. అలాగే ఇక మా నందకిషోర్కి వస్తే, నందకిషోర్ గారు మా సినిమాలో కూడా యాక్ట్ చేశారు గతంలో, ద్రోణ అనే సినిమా. మాకు మంచి పరిచయం, మంచి ఆర్టిస్టు. అయితే దీంట్లో నాకు ఆయన ఒక విజృంభణ కనపడింది, ఆర్టిస్ట్గా ఆయన ఇంకొక అవతారంలోకి వచ్చాడు. చాలా గొప్పగా దానికి ఒక కళామ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒక రోజు ఆ గొప్ప ఆశీస్సులు కొంతమంది దొరికితే ఆ కొంతమందిలో ఈయన ఖచ్చితంగా ఈ సినిమాతో ఏదో ఒక గొప్ప జరిగింది. దాని తన గరీబ్కి ఒక మలుపు జరిగిద్ది అని నేను భావిస్తున్నాను. మీకు అందరితో పాటు నేను చూసాను కదా, ఆయన ఒక స్పెషల్ అనిపించింది క్యారెక్టర్. అందులో కెప్టెన్ క్యారెక్టర్ ప్రవీణ్ ఐపీఎస్ తను చేయటం, ఆ క్యారెక్టర్ తను కావడం కూడా నాకు మీకు అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఇక విషయానికి వస్తే, రిలీజ్ సినిమా ఇది ఎలక్షన్ పీరియడ్, ఇలాంటి ఎలక్షన్ టాపిక్స్ ఉన్న సినిమా. డైలాగ్స్ ఎవరో ఒకరిని బాగా రాశారు. ఇది అదే కదా నిధులు వచ్చిన బాగా రాసేవాళ్ళు. ఇది పట్టుకుంటే మటుకి ఇక అంతు లేకుండా వెళ్ళిపోతుంది సినిమా, చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇంకా ప్రమోషను రిలీజు దాన్ని ఎలా ఉండాలి అనేది వివేక్ గారి వెనకాల షాడో ఉంది కాబట్టి మీకు మంచి ప్లానింగ్ ఉంటుంది. ఎటువంటిగా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మిగతా ఆర్టిస్టులు అందరూ నాకు తెలియదు, అందరికి టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, డైరెక్టర్ గారికి నందా గారికి అయితే మట్టుకి చాలా పెద్ద పేరు వస్తుంది ఈ సినిమాతో. టీమందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ అండి, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికి థ్యాంక్ యూ అండి. ఇంకా నాకు ఈ బయోపిక్ ఎడిట్ చేయడానికి కారణం నాగార్జున వల్ల పరిచయం అండి డైరెక్టర్. థ్యాంక్ యూ నాగార్జున. ఏం మాట్లాడలేదు, రెగ్యులర్ సినిమాలు అంటే ఏదో మాట్లాడాలని వచ్చి ఫస్ట్ టైం బయోపిక్ ఎడిట్ చేయడం. చాలా కష్టపడ్డాను అండి, టీమ్ మెంబర్ని చాలా కష్టపడ్డాను. ఒక 20 డేస్లో షూట్ చేశాను ఇదంతా. ఆ టైంలో డే అండ్ నైట్ కష్టపడాల్సి వచ్చింది నేను మా టీమ్ మెంబర్. థ్యాంక్ యూ మా అసిస్టెంట్ డైరెక్టర్స్కి, అసోసియేట్స్కి అందరికీ థ్యాంక్ యూ. ఈ బయోపిక్ ఎడిట్ చేసే అదృష్టాన్ని కలిగించినందుకు దుర్గా గారికి, ప్రవీణ్ మాధవ్ గారికి థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన పాటగా అందరికి కొంచెం వెయిట్ చేయించుకుంటూ, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నిజంగా వీళ్ళు అరవడానికి ఎవరికి డబ్బులు ఉండదండి. నేనే షాక్ ఏంటంటే, సో పైలట్ సినిమా బాగా వచ్చిందండి. నా గురించి ఈ సినిమా, నేను ఈ సినిమాకి చాలా నా టెక్నికల్ టీమ్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మా మ్యూజిక్ డైరెక్టర్ జస్ట్ విత్ ఇన్ 2 సోన్స్లో నన్ను సాటిస్ఫై చేస్తాను ఆయన, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. సో అందుకని నేను చెప్పాను ఈ సినిమా కనుక నేను, ఐ మీన్ నేను డైరెక్టర్ అయితే ఇద్దరికి ప్రామిస్ చేశానండి, ఒకటి మ్యూజిక్ డైరెక్టర్, ఒకటి నా కెమెరామెన్కి. ఒకవేళ బై మిస్టేక్ నేను డైరెక్టర్ అయితే కనుక నా డిఓపి నువ్వే అవుతావు అండ్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్గా మిమ్మల్ని పెట్టుకుంటానని చెప్పాను. సో వాళ్ళు ఇంతవరకు కొంచెం ఫైట్ చేశాను, ఫైనల్గా సెట్ చేశారు, బట్ వాళ్ళు కూడా ది బెస్ట్ చేశారు. అండ్ దెన్ ఎడిటర్ విశ్వ గారు అండ్ దెన్ వాళ్ళ టీమ్ ఎడిటింగ్ అబ్బాటి. సో వాళ్ళు కూడా టైంలో నేను వచ్చి ఈ రోజు అంతసేపు కూర్చున్నా అంటే నేను ఓపికన్నా అంటారు. సో అంత కష్టపడి నా కోసం పనిచేశారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా కోసమే పనిచేశారు. అది వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ దెన్ లిరిసిస్ట్ కిరణ్ గారికి, రామ్ దుర్గం గారికి థ్యాంక్ యూ సో మచ్, మంచి లిరిక్స్ ఇచ్చారు. అండ్ ప్రవీణ్ కుమార్ గారి గురించి, నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నిజంగానే వివేక్ సార్ లేకపోతే నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చేది కాదండి. ఎందుకంటే ఆయన దగ్గరికి ప్రాజెక్ట్ వచ్చి ఒక మంచి డైరెక్టర్ కావాలండి, కాకపోతే మాకు టైం లేదు, చాలా ఫాస్ట్గా తీయాలి,
సో విత్ ఇన్ ద బడ్జెట్ తీయాలి ఏంటి పరిస్థితి అన్నప్పుడు వివేక్ గారు ఇమీడియట్ గా నాకు కాల్ చేసి దుర్గా ఉన్నాడు ఆడైతే పర్ఫెక్ట్ అండి మీరు అనుకున్న టైంకి అనుకున్న బడ్జెట్ లో చేస్తాడని చెప్పారు. సో ఆయన లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను కాదు. వివేక్ గారు నాకు ఎంత సపోర్ట్ అంటే ఆయనకి నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆయన పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి కాదు, ఎందుకంటే చాలా మంది దగ్గర ప్రొడ్యూసర్స్ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను కదా కథలు పట్టుకొని. కానీ ఎనీ టైం నేను మెసేజ్ చేస్తే అంటే ఫస్ట్ నేను ఆయన పడిపోయింది ఎక్కడరా అంటే నన్ను కూడా ఆయన సారం తీస్తారు. అది నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది, చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది తిరుగుతున్నప్పుడు ఆఫీస్ బయట వెయిట్ చేసినప్పుడు నాకు ఏ ఆఫీస్ బయట వెయిట్ చేసినా నాకు వివేక్ గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన ఎక్కువ నన్ను వెయిట్ చేపిస్తారు. అరే మామూలు ఎంతమంది వెయిట్ చేస్తారు, ఆయన మాత్రం నేను ఒక మెసేజ్ చేస్తే నాకు ఇమీడియట్ గా రెస్పాండ్ వస్తుంది ఆయన నుంచి. సో నాకు అందుకని ఆయన అంటే చాలా ఇష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నా కోసం వచ్చారు దీనికి. ముందు గేమ్స్ కి వాటికి పిలిచారు అప్పుడు మిస్ అయ్యారు, బట్ ఎలాగైనా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి వచ్చిన మన డిఎస్ రావు గారు, యాక్చువల్ గా ఆయన చెప్పిన కండిషన్స్ కి నేను ఒప్పుకొని ఉంటే ఈ బాడీ నాకు ఇది రెండో సినిమా అయ్యేది. సో ఆయన చిన్న అదే ఆయన అన్నట్టు చిన్న కోల్డ్ వార్ ఏం కాదు, ఏదో చిన్న డిస్కషన్ ఆయన పాపం నాకు అన్ని నువ్వు డైరెక్షన్ ఏమి అన్ని చూసుకుంటావు కదా అని అన్నారు. కానీ నేనే కొంచెం ఓవరాక్షన్ చేసి బయటకు వచ్చేసాను. సో లేదంటే కనుక డిఎస్ గారి ప్రొడక్షన్ లోనే నా ఫస్ట్ మూవీ జరిగేది, ఇది సెకండ్ మూవీ అయ్యేది. ఇప్పటికీ మీడియాకి కొంచెం నేను నా ఫేస్ కూడా బాగా తెలిసింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అయ్యే నా కోసం వచ్చారు మీరు నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో అలాగే మా హీరో గారు, ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్ నా మీద వద్దలేదు, అది నాకు చాలా బాగా నచ్చింది. సార్ ఆయన ఏ రోజునే కానీ నా దగ్గర స్టూడెంట్ లాగా సార్ ఏం చెప్తాను సార్ ఇప్పుడు ఏం నేర్చుకోవాలండి అవునా క్వశ్చన్స్ అడిగేవారు కాదు, ఇది ఎందుకు జరుగుతుంది ఇది ఎందుకు చేస్తున్నారు అని అడిగేవారు కాదు, నేను ఏం చెప్తే చేయడానికి రెడీగా ఉన్నారు. ఎనీ టైం మీరు ఏ టైం అన్నా చెప్పండి, లేట్ అవుతుంది సార్ అంటే అవుతా ఓకే ఫిక్స్ మంత్లీ ప్రిపేర్ అయిపోయిందండి వాళ్ళు మీ ఇష్టం అనేవారు. సో నందకిషోర్ గారు ఈ సినిమా చేయకపోతే ఆ క్యారెక్టర్ నేను అభినందించుకోవడం నాకు క్లారిటీ లేదండి, అంత బాగా చేశారు ఆయన డెఫినెట్లీ. ఆయన్ని మీరు చూస్తే సీరియల్ ఎఫెక్ట్ ఒక్కడ వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పండి, సీరియల్ ఫీల్ వస్తే కొంతమంది ఉంది బట్ సీరియల్ ఫీల్ ఎక్కడ రాదండి. కంప్లీట్ గా ఒక కొత్త యాక్టర్ అనిపిస్తాడు మీ ఆయనలో ఈ సినిమాలో, అదైతే 100% చెప్తా. ఆర్ఎస్ పవన్ కుమార్ గారి క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేశారు ఆయన. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ రోజా గారు మా హీరోయిన్, ఆవిడ గురించి నిజంగా చాలా మంచి పర్ఫార్మర్ అండి, చాలా మంచి పర్ఫార్మర్. అండ్ దెన్ మెయిన్ ఏంటంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది అమ్మాయిలకు ఓపిక ఉంటుంది అండి, ఆవిడ చాలా ఓపిక ఉంది. ఎందుకంటే నేను ఒక డే 6 సీన్స్ తీసేవానండి పర్ డే, ఆ 6 సీన్స్ కి కాస్ట్యూమ్స్ మార్చాలంటే ఎంత కష్టం, మామూలు అబ్బాయిలు మార్చుకుంటే చాలా కష్టం. నేను 2 నిమిషాలు శారీ మార్చుకుని వచ్చాను అండి, ఏ రోజు ఆవిడ ఇరిటేట్ అవ్వలేదు, చాలా ఓపిక్ గా ఒబీడియంట్ గా మెయిన్ నేను ఏం చెప్తా చేశారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. నిజంగానే మేడం లక్ష్మీబాయి మేడం వాళ్ళ ఆ క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా ఆవిడ కూడా పోర్ట్రే చేశారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ అద్దరు బాగు. అండ్ దెన్ యాక్టర్ గా నేను అంటే కాలేజ్ ఎపిసోడ్స్ వరకు నేను చేశానండి, నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు, పర్లేదు బాగా చేశాను మేనేజ్మెంట్. యాక్చువల్ గా ప్రవీణ్ సార్ గురించి నాకు చాలా ఇన్స్పైరింగ్ అండి, ఆయన గురించి తెలుసుకుంటున్న కొద్దీ. ఫస్ట్ నేను కథ రాసేటప్పుడు 2 గంటల సినిమా ఇప్పుడు ఈ మీద ఏం రాయాలని ఇంటర్వ్యూస్ చూడడం స్టార్ట్ చేశాను. ఆయన గురించి కంప్లీట్ గా తెలుసుకున్న తర్వాత మినిమం ఈయన మీద తీస్తే 3 పార్ట్లు తీయాలండి, సింగిల్ పార్ట్లు అవ్వడం సినిమాని 3 పార్ట్లుగా తీయాల్సి వస్తుంది. అంత ఉంది ఆయన, కానీ ఒక పార్టీకే నాకు డబ్బు ఇచ్చారు కాబట్టి. సో ఆ పార్టీ వరకు ఏమేమి మెయిన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి ఆయన గురించి తెలియాల్సిన ఏమున్నాయని సెలెక్ట్ చేసుకొని సో వాటి వరకే కాన్సన్ట్రేట్ చేసి అంతవరకే చూపించాం. సో రియల్లీ నా లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ అండి. అండ్ దెన్ మా ప్రొడ్యూసర్ అండ్ దెన్ మా మామిడాల సార్ ప్రవీణ్ మామిడాల సార్ ఎంత సపోర్ట్ చేశారంటే నాకు నిజంగా ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్ కి ఎలాంటి ప్రొడ్యూసర్ దొరకాలో ఆయన ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఒక ప్రెషర్ లేదు, ఒక టెన్షన్ లేదు సార్, నేను ఇలా అనుకుంటాను సార్ అంటే మీరు అనుకోండి, మీరు చేసే చెప్పినా పర్వాలేదు నాకు, సో నో వర్రీస్ అంటారు. సో ఏదైనా నాకు ఇప్పటి వరకు నేను ఏదన్నా ఇది చేద్దాం సార్ అంటే వద్దు అనేది నాకు గుర్తుకోలేదు. సో అంత సపోర్టివ్ గా ఆయన ఉన్నారు. సో అలాగే అంటే మా నవీన్ గారు అండర్ మేనేజర్ మా ప్రొడక్షన్ లో మా నవీన్ గారు ఆయన చాలా సపోర్ట్ చేశారు. షూటింగ్ అయిపోగానే మీరు వెళ్ళిపోండి ఇక్కడ టెన్షన్ అని నేను చూసుకుంటాను, నాకు హెడ్ ఏక్ లేకుండా చేసిన ఆయన. అండ్ దెన్ మా సురేష్ గారు, మేజర్ సురేష్ గారు,
సో ఆయన కూడా నా వెనకాలే ఉన్నారు, చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు అక్కడ లొకేషన్స్ వైజ్. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అంతే సార్ అందరూ. సో అంతే, ఏమన్నా మర్చిపోయి ఉంటే సారీ అంటే సారీ. మా డాలి శేఖర్ గారు పెట్టుకున్నాం. డే డాలి శేఖర్ గారు ఒకసారి రండి ప్లీజ్. ఏదండి శేఖర్ గారు? సారీ మా డిఏ డాలి శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన బయటకు వెళ్ళినట్టున్నారు. ఆయన కూడా డే అండ్ నైట్ కష్టపడి సినిమా కోసం పనిచేశారండి. నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికి అండ్ ఫైనల్లీ మా వివేక్ సార్ కి, మా డిఎస్ రావు సార్ కి, మా మాండల్ సార్ కి, అందరికీ కూడా నాకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ, నా కోసం కష్టపడిన వాళ్ళందరికీ కూడా, ఎవరైనా మిస్ చేస్తే ఐఎమ్ సో సారీ, క్షమించండి. కాదంటే మీడియం ఉందైనా సరే తర్వాత మర్చిపోతే ఫ్లో లో కాల్ కూడా పెట్టేసుకుంటాం, మర్చిపోయిన అనుకుంటాం. ఏమనుకోదు, కొద్దిగా టెన్షన్ ఉంటుంది కదా స్టేజ్ ఎక్కినప్పుడు. మ్యాక్సిమం స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ మాట్లాడి బాగా మాట్లాడి సార్, థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగుంటుందండి, ఫిబ్రవరి 16th రిలీజ్, థియేటర్స్ కి వెళ్ళి చూడండి. నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే కనుక అది అది కూడా 10 మందికి చెప్పండి. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను ఇందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వైఫ్ రోల్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఒక బయోపిక్ లో చేయాలి అంటే చాలా టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మనం అంటే ఒక క్యారెక్టర్ ఇచ్చి చేయమంటే చాలా ఈజీగా చేసేయచ్చు, బట్ ఒకరిలా మనం చేయాలి అది మళ్ళీ వాళ్ళకిలా వస్తుందో లేదా అని చాలా టెన్షన్ ఉంది. బట్ మా టెన్షన్ అంతా మా డైరెక్టర్ గారి మీద వేసుకుని మాకు ఆ ఛాన్స్ టెన్షన్ పై ఛాన్స్ కూడా ఇవ్వకుండా మాకు యాక్ట్ చేయించారు. చాలా బాగా వచ్చింది మూవీ అయితే. చాలా కష్టపడి చేశారు ప్రతి ఒక్కరు. 20 డేస్ లో కంప్లీట్ చేసామండి మూవీ అంతా. ఫస్ట్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రవీణ్ కుమార్ సార్ గురించి అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు మూవీ కంప్లీట్ అయ్యేసరికి నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఉంటే ఆయనలా ఉండాలి అనిపించింది. నిజంగా విద్యాదానం అనేది ఎంత గొప్పతో తెలుసుకున్నాము. అండ్ హ్యూమానిటీ అందరికీ, ఆయన పోలీస్ ఆఫీసర్ గానే తెలుసు, బట్ ఆయన ఒక మనిషిని ట్రీట్ చేసే విధానం కానీ, ఆయన ఆలోచించే విధానం కానీ, ఆయన డైలీగా తీసుకునే స్టెప్స్ కానీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయండి. మా మూవీ అని నేను చెప్పట్లేదు, బట్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ మూవీ చూపించండి, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. చదువు ఎంత ఇంపార్టెంట్ అనేది మా మూవీలో తెలుస్తుంది. అండ్ ఈ ఆఫర్ నాకు వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నన్ను సెలెక్ట్ చేసినందుకు దుర్గా సార్ కి అండ్ మొత్తం మా టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ సార్, ఇప్పుడు వరకు నేను మీరు మాట్లాడలేదు, అండ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ అండి మాకు నిజంగా. ఎప్పుడు మూవీ చేసినా కూడా పేమెంట్స్ విషయంలో అది అంతా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, కానీ అలాంటిది ఏమీ లేదు. ప్రతిదీ కూడా టైం కి ఆన్ టైం జరిగిపోయేది మా లొకేషన్ లో. ఎంత ఫాస్ట్ గా చేసాము అంటే మెయిన్ కారణం మా ప్రొడ్యూసరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాలు కిషోర్ గారు, మీకు నేను ఆశ్చర్యం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నంది కిషోర్ గారు నిజంగా ఆయన అంత మంచి యాక్టర్ అని నేను మూవీ చేసిన తర్వాత తెలిసింది. ఆయన చూసి నేను ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అనిపించి దాన్ని ప్రతి సినిమా పోటా పోటీగా చేయడానికి ట్రై చేశాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా మిగతా మా టెక్నికల్ టీమ్ అండ్ మొత్తం టోటల్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది వివేక్ సార్ వల్ల. అంటే ఆయన నా పేరు సజెస్ట్ చేయటం నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ చాలా అదృష్టంగా భావించారు. అందరూ ఇందాక చెప్పినట్టుగా నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి నేను కొంత చూశాను, డెప్త్ గా తెలియదు దాని గురించి. అంటే లైఫ్ లో మనకి ప్రతి ఒక్కటి ఒక ఆపర్చునిటీ ఎలా వస్తాయంటే ఎన్సైక్లోపీడియా లాగా మనం ఒక్కొక్క వ్యక్తిని కలిసినప్పుడు ఒక్కొక్కరి గురించి తెలుసుకోవటం, వాళ్ళ లైఫ్ లో జరిగిన తెలుసుకోవటం మనకు కూడా ఒక యాక్టర్ గా ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే యాక్టర్ అనేది జాబ్ ఈజ్ అబ్జర్వేషన్, అంటే రకరకాల మనుషులు అబ్జర్వ్ చేస్తూ మనం అలాంటి క్యారెక్టర్ పోర్ట్రేట్ చేయాల్సి వచ్చినప్పుడు అందులో బయోపిక్ అంటే చాలా సాహసంతో కూడిన వ్యవహారం. ఆ జాబ్ యాక్చువల్ గా మా డైరెక్టర్ దుర్గా గారు పిలిచినప్పుడు వివేక్ గారు సజెస్ట్ చేసిన తర్వాత దుర్గా గారిని కలిశాను. దుర్గా గారు ఈ కాన్సెప్ట్ గురించి ఎంత వివరంగా చెప్పారంటే ఒక యాక్టర్ గా 50% జాబ్ ఆయన చేసేసాడు అప్పుడే, మిగతా 50% నా ఎఫర్ట్ నేను పెట్టాను. సో థ్యాంక్ యూ దుర్గా గారు ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఆయన మంచి యాక్టర్ కూడా,
అంటే ఇందాక మాట్లాడిన యాక్టింగ్ కాదు, నిజంగా మంచి మంచి యాక్టర్ ఆయన, చాలా బాగా మాట్లాడారు. బేసిక్ గా ప్యాషన్ అనేది ఒక మనిషికి ఎంత దూరమైనా తీసుకెళ్తుందనే ఉదాహరణ విష్ణు దుర్గా. ఎందుకంటే బీయింగ్ ఏ యాక్టర్, బేసిక్ గా అతను యాక్టర్ అండ్ డాన్సర్, చాలా వండర్ఫుల్ డాన్సర్ ఆయన. సో ఆ ప్యాషన్ ఉంటూనే వచ్చిన ఆపర్చునిటీని ఎలా వినియోగించుకోవాలని డైరెక్టర్ గా వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ఈ సినిమాలో చాలా చాలా ఎఫర్ట్ పెట్టారండి. అంటే మాకున్న టైం చాలా తక్కువ, ఆ తక్కువ టైంలోనే టోటల్ టీమ్, ఆర్టిస్ట్ టెక్నీషియన్స్, మిగతా వాళ్ళని ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎఫర్ట్ చేశారు. చూడటానికి మనకి ఒక 2 అవర్స్ లో చూస్తాం కదండి, వెనక ఉన్న హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో హార్డ్ వర్క్ చేసిన ఎంటైర్ టీమ్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అలాంటి టీమ్ లో మేము అదృష్టం ఉంటుంది. అండ్ ఆర్ఎస్ కిరణ్ కుమార్ గారు సాధనే 2-3 సందర్భాల్లో కలిశాను. ఆయన గురించి చాలా మంది చాలా రకాలుగా విశ్లేషణ చేశారు, కానీ నాకు ఆయనతో పర్సనల్ గా కలిసిన 2-3 సందర్భాల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒక అంటే యాక్టర్స్ ని చాలా మంది బేసిక్ గా నేను ట్రైనింగ్ అయిన కొత్త రోజుల్లో ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్, అన్ యాక్టర్ మస్ట్ బి గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటారు. అంటే మనం మంచి మనిషిగా ఉంటేనే మంచి యాక్టర్ అవ్వగలుగుతాం. అలాగే నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర చూసి తెలుసుకున్నది ఏంటంటే, హీఈస్ ఆల్సో వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన అంత మంచి హ్యూమన్ బీయింగ్ కాబట్టి 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన సంకల్పం చాలా గొప్పదండి. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చాడు ఆయన. అలాంటి వ్యక్తి బయోపిక్ చేయటం అనేది నిజంగా నాకు ఒక అదృష్టం. బట్ నా వంతు నేను ప్రయత్నం చేశాను సార్ లాగా చేయడానికి. మిగతాది మీరు వెండితెర గురించి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సార్, మీరు సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మిగతా మా కెమెరామెన్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కి, రిసెప్షనిస్ట్ అందరికి కూడా, ఎడిటర్ గారికి, అందరికి పేరు పేర్ల స్పెషల్ థ్యాంక్స్ అండి. వీళ్ళందరూ ఉంటేనే ఇంత మంచి ప్రోడక్ట్ మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.